అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. లాస్ట్ మంత్ అంతా అసలు వీడియోస్ కూడా ఏమీ చేయలేదు. ఇక రానున్న కొత్త సంవత్సరానికి, అలాగే రానున్న పండగలకు అన్నిటికి కూడా మీరు మంచి మంచి శారీస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ చేయించుకోవాలి అనుకుంటే, ఈరోజు వీడియో ఏంటంటే కస్టమైజ్ శారీ. ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్న శారీ చూస్తున్నారు కదా, చాలా మందికి నచ్చింది. ఈ శారీ వచ్చేసి నేను కస్టమైజ్ చేపించాను. కస్టమైజ్ శారీ మనకు కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ మనకు కావాల్సిన కాంబినేషన్లో మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. కస్టమైజ్ అంటేనే మనకి ఇష్టమైన టైప్లో మనం చేయించుకోవడం కాబట్టి. ఇక ఈ శారీ ఎలా ఉందో మీరు కమెంట్లో తెలియచేయండి, వీడియోని ఫుల్గా చూడండి. నేను శారీని ఎక్కడ చేపించాను, వాటి ప్రైజెస్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, మీ నలుగురికి షేర్ చేయండి, నలుగురిని నలుగురికి షేర్ చేయమని చెప్పండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈ శారీ వచ్చేసి గిచ్చా సిల్క్ అంటారు. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైన ఎంబోజ్ వచ్చినట్లు ఉంటుంది అనమాట శారీ పైన. ఇక్కడ చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న ఎంబోజ్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది, వైట్ కలర్ ఫ్యాబ్రిక్ని. ఇది వచ్చేసి లైట్ వంగపువ్వు కలరు, ఇది వచ్చేసి వంకాయ కలర్, అండ్ ఇది వచ్చేసి లైట్ లావెండర్, ఇది వచ్చేసి పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ చేయించాము. కస్టమైజ్ చేయించుకోవాలి అంటే శారీని మనం ఏం చేయించుకోవాలనుకుంటున్నాము, మనం ప్రింట్ వేయించాలనుకుంటున్నామా, లేకపోతే ఇలా మిర్రర్ వర్కా, లేకపోతే సీక్వెన్స్ వర్కా అనేది ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్కి మిర్రర్ వర్క్ రాదనుకున్నాం, కానీ మొత్తానికి ఇది వచ్చేసి వనితా బొటిక్లో చేపించాను. పాపం వాళ్ళు కూడా చాలా బాగా అంటే నీట్గా చేశారు. ఇక్కడ ఫినిషింగ్ కూడా చూడండి, మిర్రర్ వర్క్ని చాలా బాగా చేసి ఇచ్చారనమాట. ఇది మిర్రర్ వర్క్, చాలా నీట్గా చేశారు. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా చేశారో. ఇదిగండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. మేము శారీ మొత్తం వేయించుకోలేదు, బార్డర్ ఏమైతే ఉందో అంతవరకే వేయించుకున్నామన్నమాట. ఇక శారీ అయితే మాత్రం కట్టుకుంటే చాలా అంటే లైట్ వెయిట్ ఉంది, క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. చూసారా ఇది ఫోల్డింగ్స్ అలా పెడితే ఇక అలాగే కూర్చుండిపోయింది అనమాట. బాగుంది శారీ. ఇక ఈ శారీ డై వేయించింది వచ్చేసి, నేను అంతకుముందు వీడియో చేశాను కదా కలర్స్ వేస్తారు అని చెప్పేసి, వాళ్ళ దగ్గర వేయించాను, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అలాగే ఈ వర్క్ ఎక్కడ చేపించాను, వనితా బొటిక్ అని చెప్పాను కదా, వాళ్ళది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా అలాగే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వి షేప్లో మిర్రర్ వర్క్ చేసి దీనికి మధ్యలో ఈ కలర్లో నెట్ వేసామన్నమాట. ఇక బ్యాక్ వచ్చేసి డైమండ్ పెట్టించాము. ఇక అది ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మనకి ప్రైస్ అయితే మాత్రం కొంచెం పెరుగుతుందండి. నాకు ఈ శారీ వచ్చేసి 4000 దాకా పడిందనమాట. కస్టమైజ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. వర్క్ కూడా మీకు ఎలా కావాలో అలా చేయించుకోవచ్చు. రానున్న ఫెస్టివల్స్ అన్నిటికి కూడా మీరు అందరిలో కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకుంటే మాత్రం కస్టమైజ్ శారీస్ తప్పకుండా చేయించుకోండి. ఇక అంటే బళ్ళారి ఒక్కటనే కాకుండా మనకి
ఆన్లైన్ ద్వారా కొంతమంది కస్టమైజ్ చేసి ఇస్తున్నారు కదా, అలా కూడా కుదిరితే చేయించుకోవచ్చు. ఇక శారీకి కుచ్చులు నేనే వేసుకున్నాను, అంటే అంత బాగా రాలేదు కానీ ఏదో వెయ్యాలి కాబట్టి వేసుకున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిస్తారు, బొటిక్లో చేసిస్తారు. మనం ఒకసారి శారీ ఇచ్చేసామంటే వాళ్ళు బ్లౌజ్కి వర్క్ అలాగే స్టిచ్చింగ్ అలాగే శారీ కావాలి అనుకుంటే కస్టమైజ్ ముందుగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేయించుకోండి. అలాగే డై వేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా మీ దగ్గర ఫ్యాబ్రిక్ అయినా సరే వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అయినా సరే చూసి మీకు నచ్చిన కలరు వేయించుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు నా శారీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ శారీ వచ్చేసి నేను క్రిస్మస్కి కట్టుకున్నాను అనమాట, చాలామంది చాలా చాలా బాగుందన్నారు. ఇక మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.